గంభీరావుపేటలో పాము కాటుకు వైద్యం చేసిన వారిపై పని కట్టుకొని వ్యతిరేకంగా పని చేయడంతో వైద్యానికి నిరాకరించడంతో పాము కాటు బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గత 4 దశాబ్దాలుగా ఐరేని లస్మయ్య పేరుతో పాము కాటుకు శనగలతో వైద్యం చేస్తున్నారు. లస్మయ్య శిష్యులు చేస్తున్న శనగల వైద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాము కాటు బాధితులకు వైద్యం చేయడానికి నిరాకరించారు. వివిధ విషపూరితమైనటువంటి క్రిమి కీటకాదులతోటి బాధపడేటువంటి వారు కానీ, వివిధ రుగ్మతలు బాధపడేటువంటి వారు కానీ గత 40 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ప్రతి ఆదివారము కొందరి సేవా కార్యక్రమం వల్ల ఉపశమనం పొందుతున్నటువంటి విషయము ప్రజలందరికీ తెలుసు. ఒక తెలంగాణ ప్రాంతమే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలామంది కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు నయం కానటువంటి రుగ్మతలన్నీ కూడా ఇక్కడ నయం చేసుకున్నటువంటి చరిత్ర ఉండడం వల్లే వేలాది మంది ఆదివారం రావడం జరుగుతుంది. కానీ గత వారం ఒక ప్రత్యేకంగా ఒక మీడియా వారు మరి జన విజ్ఞానం మంచి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని మీరు అప్రతిష్ఠ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదని ప్రజలందరూ మరి బాధపెట్టకూడదని చెప్పి గ్రామస్తుల తరఫున మేము వారందరి వివిధ గ్రామస్తులు వచ్చినటువంటి వారందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే దీనికి మీకు ఏదైనా ఆధారాలుండి లేదా బాధపడుతున్నటువంటి ఇబ్బంది ఉండి నష్టపోయినటువంటి పరిస్థితులు ఉండి లేదా మోసగిస్తున్నట్టుగా మీకు ఏమైనా ఉన్నట్లయితే మనం కూర్చుని చర్చిస్తాం. ప్రజలకు నష్టం జరిగే పని ఏ పని కూడా మేము దాన్ని మేము ఆహ్వానించాం. ప్రజలను మోసం చేసే పని కూడా ఏమి ఆహ్వానించాం. అట్లాంటిది మీ దృష్టికి వచ్చినట్టే చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా అప్రతిచేసే విధంగా మరి మీరు ఈ విధంగా చేయడం సరికాదని చెప్పి దీన్ని ఖండిస్తూ మరి మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ ప్రత్యేక మీడియా వాళ్ళు కానీ పునరాలోచన చేయండి, మంచి కార్యక్రమాలకు చేయతనివ్వండి, దయచేసి విమర్శలకు గురి చేసి అప్రతిష్ట చేయద్దనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.